श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय सुधा समुद्रांत विराजमान द्वीपे सिते चंदन पारिजाते महानरे पन्नगतल्प मध्ये निषण मीले रघुवंश रत्नम। श्वेतद्वीपंलो अंटे क्षीरसागरंलो श्वेतद्वीपम अनेदी उन्नदी, अदी श्रीवैकुंठमु। आ श्रीवैकुंठंलो ముక్తులైనటువంటి వారందరూ కూడా ఆ శ్వేతద్వీపానికి చేరి ఉంటారు. వారందరి యొక్క స్వరూప లావణ్యాలు ఎలా ఉంటాయి అంటే, శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శ్వేతద్వీపంలో ముక్తులైనటువంటి వారందరూ కూడా అక్కడికి చేరుకుని వీరందరూ కూడా శ్రీమన్నారాయణుడిని పోలి ఉంటారట. వారందరి మధ్యలోనూ ఒక పక్క చందన వృక్షము, మరొక పక్క పారిజాత వృక్షము, ఆ రెండింటి నడుమ ఆదిశేషుని యొక్క పడగలు, ఆ పడగల కింద సింహాసనము, ఆ సింహాసనములో శ్రీమన్నారాయణుడు చక్కగా భద్రాసనంలో కొలువు తీరి ఉంటే వీరందరూ కూడా నిత్యము స్వామిని చూస్తూ ఆనందిస్తూ ఉంటారట. ఆ విధంగా భద్రాసనంలో కొలువు తీరి ఉన్నటువంటి రఘువంశ రత్నమైనటువంటి శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ, శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ సకల సంపదలతో తలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణముతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 105వ రోజులో మనం ప్రవేశించాము. ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీగురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వ శుభ ఫల ప్రాప్త్యర్థం ఏషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే
बालकांडे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् चतुर्दश सर्ग श्लोक पारायणम् तथा श्रीमद्योगवासिष्ठे पिशूचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणम् श्रीधन्वंतरी मंत्र पारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारिपरिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे चतुर्दशः सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। त्र्यहोऽश्वमेधः सङ्ख्यातः कल्पसूत्रेण ब्राह्मणैः चतुष्टो मम हस्तस्य प्रथमं परिकल्पितम् उक्थ्यं द्वितीयं सङ्ख्यातम् అతిరాత్రం తథోత్తరం. పరమపవిత్రమైనటువంటి అశ్వమేధము అనే మహాక్రతువు ఎంతో విశిష్టమైనది. లోకంలో ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయినటువంటి ఏ పాపక్షయం అయితే ఉందో, మనం సంకల్పాలు చెప్పుకునేటప్పుడు అదే కదా చెప్పుకుంటాం, మమోపాత్త సమస్త దురితక్షయద్వారా అనుకుంటాం కదా. మమ నా యొక్క ఉపాత్త అనేక జన్మల నుంచి ప్రాప్తించినటువంటి సమస్త మొత్తం అంతా కూడా ఏకాస్త తర్వాయి లేకుండా దురితము క్షయమైపోవడం ద్వారా ఏం జరుగుతుంది? సుఖం వచ్చేస్తుందా? ఆహా, రాదు రాదు. మరేమి, పరమేశ్వరుడికి ప్రీతి కలుగుతుంది, వీడు నావాడు అనే భావన కలుగుతుంది. కనుక ఏ పాప ప్రక్షాళన అయితే భగవంతుడికి మనయందు పరిపూర్ణమైనటువంటి దయ కలుగుతుందో ఆ దయే సకల సుఖాలకి ఆలవాలం కారణభూతమై ఉంటుంది. కనుక అలాంటి పాపక్షయాన్ని చేయడంలో ఇంతకంటే మించిన క్రతువు లేదు. కనుక అశ్వమేధం గురించి దేవతలు సైతం అంతగా ఆశ్చర్యంగా పరిశీలిస్తూ ఎంతో ఆనందంగా ఆ హవిస్సులన్నింటినీ స్వీకరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఎన్నో నియమాలు, ఎన్నో నిబంధనలు, ఎంతో వ్రతదీక్ష కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు వశిష్ఠుడు మొదలైనటువంటి మహనీయులైన మహర్షులు గురువులు అందరూ తోడుండగా దశరథ మహారాజంతటి వ్యక్తికి సాధ్యమయ్యింది అలాంటి క్రతువు. అందులో ఎన్నో జుగుప్సాకరములైనటువంటి అంశాలు, వాటిని మామూలు వాళ్ళు మరి చేదిరించుకునేలాగా ఉంటుంది. అంటే మీరు గమనించండి, ఇంట్లో ఏదైనా ఒక స్థలాన్ని శుభ్రం చేయాలి అనుకోండి, వెంటనే ఆ శుభ్రం చేయడానికి తగినట్లుగా పనిముట్టు తీసుకుని అమ్మో ఎవరో సిద్ధపడితే పిల్లలు ఆ గదిలోంచి కూర్చుని చూస్తూ అంటారు, అమ్మా అదేలా ముట్టుకుంటావమ్మా, చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అమ్మా ఇదేలాగా చేస్తావమ్మా అని చెప్తూ ఉంటారు. ఏం పర్వాలేదురా అంటారు. పిల్లవాడు ముక్కు చీమిడి కారుతోంది అనుకోండి, వాడు అన్నం తింటున్నాడు అనుకోండి, వాడి ముక్కు తుడుచుకోవడానికి వాడికి తెలియదు, తెలిసినా చిరాకు, తల్లి ఏమీ మొహమాటం లేకుండా ఇలా తీసి అవతల పడేస్తుంది. అంటే చేయవలసిన కర్తవ్యం పట్ల ఒక హేయభావం లేకుండా, అంటే జుగుప్స అనేది లేకుండా, అయ్యో అని అనుకోకుండా, ఇది ధర్మం, ఇది కావాలి అని ఏ కౌసల్యాదేవి స్థిరమైనటువంటి చిత్తంతో ప్రవర్తించిందో, ఏ దశరథ మహారాజు ఇదంతా దేవతల్ని మెప్పించేది, నా పాపాలని కడిగేది అనేటటువంటి దాని యందు అపేక్షతో ఎంతో ప్రీతితో ఎలా ప్రవర్తించాడో అలా అందరూ ప్రవర్తించలేరని
రే ఎగరలేని చోటికి ఎగిరి చతికిల పడే కంటే మీకు సులువైన మీకు అనువైన మీ పరిధిలో ఉన్న దాన్ని ఆశ్రయించి దానికి తగ్గట్టుగా ఉండండిరా అని పరమాత్మ మనకి ఇలా ఉపదేశం చేశారన్నమాట. ఎలా అశ్వమేధం చేయడానికి పూనుకోకండి, కానీ మరి ఆ ఫలం ఎలా వస్తుంది, దాన్ని వినండి శ్రవణం చేయండి అని అన్నమాట. అందుకనే వేదాల్లో చాలా చోట్ల ఇదివరకు మనం చెప్పుకున్నాం యౌచైనమేవం వేద అని ఉంటుందని. ఎవరైతే దీన్ని ఆసక్తిగా శ్రద్ధగా పరిశీలిస్తారో వారందరికీ కూడా ఈ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం. అసలు హడావిడి లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవాలంటే చాలా విచిత్రాతి విచిత్రములైనటువంటి అంశాలంతా, అసలు ప్రత్యేకంగా అశ్వమేధం గురించి చెప్పుకోవాల్సి ఉంది, కానీ అది పరిశీలిస్తుంటే దాన్ని విదులుకోలేం కదా. అశ్వాన్ని ఒకనొక సందర్భంలో ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి దానికి శుభ్రంగా స్నానం చేయించి ప్రోక్షణ చేసే సందర్భం వస్తుంది. అప్పుడు దాన్ని అదుపు చేయాలంటే మామూలు వాళ్ళు ఎవరికీ సాధ్యం కాదు. మరి ఏం చేయాలి అంటే అక్కడ చెప్తారు ఐషీక ఉదూహోభవతి అంటారు. ఒకనొక ప్రత్యేకమైనటువంటి పద్ధతితో అంటే ఒక కళ్ళెం లాంటిది అని అర్థం చేసుకోండి, తెలుసుకోవడానికి సరిపోతుంది. 200 మంది సైనికులు యోధానుయోధులు యుద్ధంలో వీరులు ఒకవైపు 200 మంది ఒకవైపు పట్టుకుంటే చెరువులోకి దింపిన అశ్వాన్ని అలా వెనక్కి లాగడానికి సరిపోరు వారు ఎక్కడ, అంతటి బలంగా ఉంటుంది. అసలు అశ్వమేధంలో ఉపయోగించాల్సిన అశ్వాన్ని ఎలా సంపాదించాలి అన్నారు, అదే పెద్ద ప్రక్రియ. ఎందుకని, ఒకనొక మొగ అశ్వం ఒకనొక ఆడ అశ్వం ఆ రెండింటికి సోమరసాన్ని పట్టిస్తూ, సోమరసం ఎవరికి పట్టించేది, దేవేంద్రుడికి పట్టించేది. ముల్లోకాలు ఏలేటటువంటి దేవతల్ని సైతం అదుపు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవేంద్రుడికి తగిన ఆహారాన్ని పట్టించి పట్టించి ఈ అశ్వాలకి. అప్పుడు కనుక ఆ అశ్వాలు రెండు ఒకటై దానికి కనుక సంతతి కలిగితే అది పుట్టిన దగ్గర నుంచి తల్లి పాల కంటే కూడా ముందుగా సోమపానం చేస్తూ పెరగాలట. అంటే రాజైన వ్యక్తి తగినంతటి సందర్భం వచ్చినప్పుడు ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలి అనేటటువంటి దృష్టిలో ఇలాంటి విలువైనటువంటి వాటిని అన్నింటినీ సేకరించుకుంటూ ఉంటారన్నమాట. ఏమి దీని విలువ అన్నారు, అశ్వములలోకెల్లా గొప్పది అశ్వరత్నం అన్నారు. అసలు అశ్వమే ప్రాణులలోకెల్లా మహా గొప్పది అన్నారు. మనం ఆ బ్రహ్మోద్యంలో ఆ వివరమంతా చదువుకున్నాం. అలాంటి సందర్భంలో మామూలు అశ్వాలలోకెల్లా రత్నం కనుక అశ్వరత్నం కనుక అశ్వరత్నము అని పిలువబడింది. ఈ అశ్వరత్నంలోకెల్లా ఇంకా లక్షణాలతో నుదుట తెల్లటి పుండ్రం ఉండాలి, ఇంకా మిగతా శరీరంలో రకరకాల వర్ణాలు ఉండాలి అని అసలు ఆ అశ్వలక్షణాలు చెప్తారు. అసలు అప్పుడు మనం అక్కడ చెప్పిన దాన్ని ఇప్పటి రోజుల్లో చూడనైనా చూడలేం. ఈ కథాఘట్టం అంతా వింటే చాలు, తరించిపోతాం అన్నమాట మనం. అలాంటి అశ్వాన్ని పట్టుకురావాలి అంటారు. మరి అంతటి సోమపానం చేసినటువంటి అశ్వం అది ఒక పట్టాన్ని లొంగుతుందా, అమ్మో లొంగదు. మరి యాగం కోసం సంకల్పం చేసిన తర్వాత మరి దేశంలో సంచారం కోసం విడిచిపెట్టాలి కదా, ఎలా విడిచిపెట్టాలి, లోకంలో ఎవరైనా సరే మొనగాడు ఉన్నట్లయితే ఈ అశ్వాన్ని జయించి గెలుచుకుని మమ్మల్ని ఓడించి దీన్ని పట్టుకెళ్లాల్సింది అని సవాలు విసురుతున్నట్టుగా ఫలకం రాసి పంపిస్తారన్నమాట. మరి ఆ సందర్భంలోనో ఒక్కరు కూడా దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. యాగం కోసం సంకల్పించిన తర్వాత అది దేవతా ప్రీతి కోసం నివేదింపబడిన తర్వాత దానికి కళ్ళాలు వేస్తాను, కాళ్ళకి బంధాలు వేస్తాను, అమ్మో ఎటుపారిపోతుందో, ఇలాంటి తింగిర మాటలు ఏవి మాట్లాడకూడదు. మరి ఏం చేయాలి అన్నారు, చూసి దండం పెడుతూ ఉండడమే. అది ఎక్కడ ఎప్పుడు ఎలా సంచరిస్తుందో అలా దాన్ని విడిచిపెట్టి మారు మాట్లాడకుండా 400 మంది రక్షకులుగా ఉండాలి అని ఒక మాట చెప్పారు. అదేంటండి, 200 మందిని పెట్టి చెరువులో లాగించారు కదా, మరి ఇక్కడ 400 మందిని రక్షణగా పెట్టడమా అన్నారు. అంటే అశ్వాన్ని అదుపు చేయడానికి కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి, అశ్వాన్ని నిలువరించడానికి ఎవరైనా వస్తే వారిని అదుపు చేయడానికి. కనుక ఈ అశ్వము మరి ఇంతటి దుర్దాంతము అని ఒక దగ్గర వర్ణిస్తారు. అసలు మామూలుగా అశ్వమే కంట్రోల్ చేయలేకుండా అదుపు చేయలేకుండా ఉంటుంది. దానికి తోడు కొంచెం పొగరబోతుగా ఉన్నదైతే అమ్మో ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. దానికి తోడు ఒక మొగ గుర్రం అయితే అమ్మో అంతకంటే చెప్పడానికి లేదు. దానికి తోడు తల్లిదండ్రులు సోమపానం తాగినటువంటి సారంతో పుట్టినటువంటి అశ్వమై తను పుట్టినప్పటి నుంచి సోమపానం చేసిన అశ్వమైతే అమ్మో దీన్ని మనం అదుపు చేయగలమా, చేయనే చేయలేం. మరి అలాంటి పరిస్థితిలో అంటే మంత్రాలకి చింతకాలు రాలతాయా అని లోకంలో పరిహాసంగా అనుకుంటారు, అది భ్రమ, అది ఒక డైలమా, సంశయాత్మ వినశ్యతి అంటున్నాడు పరమాత్మ గీతాశాస్త్రంలో. కనుక భక్తితో శ్రద్ధతో అధ్వర్యుల వారు ఇక్కడ ఉచ్చరించి ప్రయోగించినటువంటి ఆ ప్రయోగం వల్ల
ఇహ ధృతి స్వాహ ఇహ విధృతి స్వాహ ఇహ రంతి స్వాహ ఇహ రమతి స్వాహ నాలుగు కాళ్ళ దగ్గర నాలుగు హోమాలు చేయాలన్నారు అలా చేయడం వల్ల తస్మాదశ్వ ప్రముక్తో బంధనమాగచ్చతి సాయంకాలం వరకు స్వేచ్ఛగా తిరిగేసినా సరే ఆ అశ్వం బంధన స్థానం దగ్గరికి ముక్త స్వేచ్ఛా సంచారం కోసం విడిచిపెట్టబడినటువంటి ఆ అశ్వము ఎలాంటిది ఇంతటి దుర్దాంతమైనది కూడా సాయంకాలం అయ్యేసరికి బంధన స్థానం దగ్గరికి వచ్చేసి అలా ఉంటుందట మనం బాగా అలవాటు పడినటువంటి మన ఆవులు మన ఇళ్లలో ఉండేటటువంటి పెంపుడు జంతువులు గేటు తెరిచి అలా విడిచిపెట్టేసిన శాలలోంచి వాటిని మేతకు విదిలేసినా సరే అక్కడక్కడ అంతా మేసి సాయంకాలం ఇళ్లకు వచ్చేయడం మనం గమనించట్లేదా జంతువుల్లో ఉండేటటువంటి నీతి అటువంటిది అన్నమాట ఇక్కడ ఉండేటటువంటి మంత్రానికి ఆ ప్రభావం ఆ మహిమ అంట అంతటిది అన్నమాట అందుకనే ఒక సందర్భంలో చెప్తారు అశ్వే వై సర్వ దేవత అన్వాయత్తా సకల దేవతలు ఈ మంత్ర ప్రభావంతో దాని యందు ప్రవేశింపబడతారు కనుక సకల దేవత స్వరూపంగా ఉంటుంది కనుక మంత్రాధీనంతో దైవతం అని శాస్త్రం చెప్తోంది కనుక ఈ మంత్ర ప్రయోగం చేసి దాన్ని అదుపు చేసి అనే మాట ఉచితం కాదు పరమాత్మ స్వరూపం అది మీరకుండా మనం దాన్ని నిలువరించలేని స్థితి వచ్చి పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు రే నేను కలుగ చేసుకునేంత పరిస్థితి తేకూడదు తెస్తే అనవసరంగా ఏదైనా దెబ్బలు పడితే అది మళ్ళీ నాకే బాధ అన్నట్లుగా ఈ అశ్వం పట్ల వేరే దురుసుగా ప్రవర్తించే స్థితే అవసరం లేకుండా దాని యందు పరమ భక్తిభావంతో అది సంచరిస్తూ ఉంటే వెనకాల వెళుతూ మాత్రమే వారు ప్రవర్తించేలాగా ఈ మంత్ర ప్రక్రియలు ఈ మహిమలు ఈ హోమాలు ఇవన్నీ ఉపయోగపడతాయన్నమాట ఈ అశ్వం కూడా నలుగురు ముఖ్యులైనటువంటి ఋత్విక్కులుండి అది ఎక్కడెక్కడుందో ఆ హోమాలు చేయాలి అంటే ఒకదానికి ఒకటి సమాంతరంగా పేరలల్గా అంటారే అలా ఎన్నో యజ్ఞ ప్రక్రియలు ఎన్నో రహస్యాలు దీన్ని మనం విమర్శించడానికి మన జీవితాలు చాలవు అంతే ఒక్కటే మాట అసలు అర్థం చేసుకోవడానికే చాలవు అంటే అంత చదివితే తప్ప ఇందులో ఇందు ఇది ఉంది ఇది లేదు అని చెప్పలేం కదా మరి కాస్తే చదివి అర్థం చేసుకోలేని స్థితిలో మనం దాన్ని విమర్శించడానికి ఎక్కడైనా సరిపోతామా కానీ కాదు అసలు ఆ మాట సరే ప్రకృతంలో సమాంతరంగా అనుకున్నామే ఆ అశ్వం అక్కడక్కడ సంచారం చేసేటటువంటి రోజుల్లో ఇక్కడ ఉదయం పూట సాయంకాలం పూట ఇవే హోమాలు చేస్తూ ఉంటారన్నమాట ఇహ ధృతి స్వాహ ఇహ విధృతి స్వాహ అని అందుకనే ఇది పెద్ద కవులు ఆ వాక్యం చెప్పేటప్పుడు పండితులందరికీ ఏమని చతుషు పత్సు జుహోతి ఒక దగ్గర చతస్రహ ఆహుతీర్జుహోతి మరొక దగ్గర నాలుగు పాదముల యందు హోమాలు చేయాలి అని ఆ ఘట్టంలో అశ్వం ఉన్నప్పుడు ఏం చేయాలో వారికి ఇచ్చేటటువంటి స్క్రిప్ట్లో చెప్తారు మరి యజమాని దగ్గర ఈ అగ్నిహోత్రశాలలో అశ్వమేధ వాటికలో ఉన్నవారికి ఏం చెప్తారు నాలుగు హోమములు చేయాలి అని మాత్రమే చెప్తారన్నమాట చతస్రహ ఆహుతీర్జుహోతి యజ్ఞవాటిక దగ్గర చతుర్షు పత్సు జుహోతి నాలుగు పాదాల దగ్గర చేయాలి అనే స్క్రిప్ట్ వారికి రాసిస్తారన్నమాట అలాగా సమాంతరంగా చేసేటటువంటి ఆ యజ్ఞ ప్రక్రియల వల్ల ఆ దేవత ఆవాహనం వల్ల దేవత ప్రీతి వల్ల దేవత మయం వల్ల మంత్ర ప్రభావం వల్ల మాత్రమే ఇది సాధ్యం కనుక ఇటువంటి దాని గురించి మనం వినడమే మన జీవితానికి చాలా పెద్ద గొప్ప అన్నారు అందుకనే పెద్దలు మహనీయులు ఏకాదశికి అశ్వమేధ కథాఘట్టాన్ని పారాయణం చేసేటటువంటి సంప్రదాయం చాలామంది భగవతోత్తములకి ఉంటుంది సరే ప్రకృతంలో మనం కొన్ని మాటలు చెప్పుకుందాం ఏమని అశ్వమేధ మహాక్రతువు మూడు అహస్సులతో పూర్తి చేయవలసినది అని చెప్పారు అంటే ప్రధానమైన యాగకాలం అంటారు ఇప్పుడు మనం పెళ్లి కుదిరిందనుకోండి ముహూర్తం పెట్టుకుంటామంటాం దేనికి ఓ దగ్గర కూర్చోబెట్టడానికి లేకపోతే తలంబ్రాలు పోయడానికి ఇంకా మాంగళ్యం కట్టడానికి ఇలా కాదు మరి యజ్ఞంలో చాలా ప్రక్రియలు ఉంటాయి కళ్యాణంలో చాలా ప్రక్రియలు ఉంటాయే మరి దేనికి ముహూర్తం పెట్టుకుంటాం ప్రధానమైన ఘట్టం ఏదో అలాగా ప్రకృతంలో ప్రధానమైన ఘట్టం ఏది అలా ఎంచితే మూడు సుత్యా దివసములు మూడు సవనీయములైనటువంటి దివసములు అని చెప్తోంది శాస్త్రం కనుక మనం వెనక అనుకున్నాం మూడు సంవత్సరాల పాటు పాటించవలసినటువంటి ఉత్తమమైన క్రతువు ఇది అని దానిలోకెల్లా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి కాలం ఎంత అంటే త్రియహ అన్నారు మూడు అహస్సులతో నిష్పాదన చేయవలసినటువంటి క్రతువు ఇది ఇంకొక మాట కూడా మనం అనుకున్నాం మిగతా క్రతువులు సాయంకాలం అయ్యేసరికి కొంతవరకు చేసి ఆపుతారు అశ్వమేధ మహాక్రతువు అలా కాదు రాత్రిపూట కూడా
హోమాలు చేయాలి. ఎందుకని ఒక దగ్గర చెప్తారు, ప్రజాపతిరశ్వమేధమ సృజత తగుం సృష్టగుం రక్షాగుస్ యజిఘాగుంసన్. అసలీ రాక్షసులకి అయింది కాంది అక్కర్లేంది అనేది లేనే లేదండి. ఎక్కడెక్కడ కొర్రి ఉంటుందా అలా ప్రవేశిస్తూనే ఉంటారన్నమాట. ఆ బుద్ధి అలాంటిది. ఏమి ఇక్కడ ప్రకృతంలో అన్నారు, సాయంకాలం వరకు క్రతువు చేసి అమ్మయ్యా ఇంద్రబాబు ఈ వేళటికి ఇంకా తెల్లవారి అనుకుని ఏదో ముద్ద తిని పడుకుందాం అనుకునే స్థితిలో ఓ యజ్ఞప్రయోగం ఆగిపోయింది కదరా, కనుక ఇంకా మనల్ని ఆపేవాడు ఎవడు లేడు, పదండ్రా అని చెప్పి దాన్ని అంతని పాడు చేయడానికి సిద్ధపడిపోతారట. అమ్మమ్మో స ఏతాన్ ప్రజాపతి నక్తగం హోమాన పశ్యతు. నక్తం హోమములు అని పేరు పెట్టి రాత్రిపూట రక్షణ కోసం పహారా కాస్తున్నట్లుగా చేయవలసినటువంటి కొంత ప్రక్రియ ఉందబ్బాయి, ఈ అశ్వమేధంలో చాలా జాగ్రత్తగా ఉండండి నాయన అని పరమాత్మ ప్రజాపతి గారు ఉపదేశం చేశారన్నమాట. కనుక రాత్రి లేదు పగలు లేదు, ఆ నిరంతరాయంగా జరపవలసినటువంటి ఆ ప్రక్రియ 3 రోజుల పాటు అన్నారు. అశ్వమేధ సంఖ్యాత ఇలా చెప్పబడినది ఎక్కడ ఎవరి చేత, కల్పసూత్రేణ. ఆపస్తంభ మహర్షి, బోధాయన మహర్షి, కాత్యాయన మహర్షి ఇలాంటి మహనీయులంతా. ఏమిటి మహనీయత అంటే, కంటికి కనిపించని దానిని కూడా గమనించగలిగినటువంటి మహనీయులు, అతీంద్రియ ద్రష్టలు అన్నమాట. వారు చెప్పారు. మరి వారు దేని ఆధారంగా చెప్పారండి, బ్రాహ్మణైహి అన్నారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనే అర్థం కాదు, మరేమీ అన్నారు, మంత్ర బ్రాహ్మణయోర్వేదనామధేయం అన్నారు మహర్షులు. కనుక వేదము 2 విధాలుగా ఉంటుంది, కొంత మంత్రభాగం యజ్ఞ ప్రక్రియలో ఉపయోగించి మంత్రించిన నీళ్లు చల్లుతామో అక్షతలు వేస్తారో ఆ ప్రక్రియ కోసం. ఈ పని ఇలా చేయాలి, దీనికి అర్థం ఇది అని వివరణను చెప్పే పెద్దాయన మాటలాగా ప్రభు శాసనంలాగా ఉండేది బ్రాహ్మణ భాగం. కనుక బ్రాహ్మణై అంటే బ్రాహ్మణ భాగములలో, ఒక దగ్గర కాదు, 2 దగ్గర కాదు, చాలా చోట్ల. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని అనుకోవడానికి లేదుట. ఏమి, ఆ శాఖలో ఉన్నమాట, ఈ శాఖలో ఉన్నమాట, దీన్ని శాఖాంతరోపసంహార న్యాయము అని పిలుస్తుంది మీమాంసా శాస్త్రం. అలాగ అక్కడక్కడ అనేకములుగా అనేక స్థలాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణాల్లో ఉన్నదాన్ని అంతని సేకరించి సేకరించి అందంగా రంగరించి కల్పసూత్రం అని ఈ చేయాల్సిన ప్రక్రియకు సంబంధించిన గ్రంథం, అంటే స్క్రిప్ట్ అన్నమాట, దానిని తెలిపేటటువంటి గ్రంథం, దానిలో చెప్పబడినట్లుగా ఆ క్రతువుని అనుష్ఠించారు అన్నారు. అందులో 1వ రోజున చతుష్టోమము అనేటటువంటి క్రతువు అనుష్ఠింపబడింది. మరి యజ్ఞ ప్రక్రియ తెలిసిన వారికి ఇదంతా చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఏదైనా చెప్తే నా గొప్ప కోసం చెప్పినట్లు అనిపించవచ్చు, లేకపోతే శ్రౌత ప్రక్రియ తెలియని వాళ్ళకి అమ్మో రాముడు ఎప్పుడు వస్తాడా అని అనిపించవచ్చు. కనుక మరి చెప్పినట్లు కాదు, చెప్పనట్లు కాదు, కొంచెం కొంచెంగా మనం వివరించుకుని వెళ్ళిపోదాం. ఆ తరువాత 2వ, ఇది ప్రథమం ఆహా పరికల్పితం అన్నారు, ఇది 1వ రోజు. మరి 2వ రోజు ఏమన్నారు, ఉక్తియం ద్వితీయం సంఖ్యాతం. ఈ ప్రధానమైనటువంటి యాగం ఈనాడు జరుగుతుందన్నమాట, దాన్ని ఉక్తియ క్రతువు అని పిలుస్తోంది శాస్త్రం. మరి ఉత్తరం 3వ క్రతువు ఏమి అన్నారు, అతిరాత్రం ఆహా అన్నారు. అంటే మామూలుగా క్రతువులంతా కొంచెం సాయంకాలం వరకు ప్రక్రియలుంటే కొద్దిగా రాత్రిపూట కూడా చేయాల్సిన, అంటే యజ్ఞమునకు సంబంధించిన ప్రక్రియ తర్వాత ఉండేది, రాత్రిని అతిక్రమించి అంటే సాయంకాలాన్ని అతిక్రమించి రాత్రిపూట కూడా చేయాల్సిన క్రతువు, కనుక దీనికి అతిరాత్రం అన్నారు. ఇంతటితో ఈ క్రతువు పూర్తయితే ఆ తరువాత మొదలుపెట్టి తెల్లవారేంత వరకు ఉషసే స్వాహ ఆవ్యుష్టయై స్వాహ అని ఉషోదయం అయ్యేంత వరకు కూడా ఆ హోమాలు చేస్తూ ఉండాలన్నమాట రక్షణ కోసం. సరే, ఆ తరువాతి మాట, కారితాస్తత్ర బహవః విహితా శాస్త్రదర్శనాత్ చెప్తారు దశరథ మహారాజు. ఈ కార్యక్రమంలో పడిపోతే అసలు ఉదయం తెలియలేదు, సాయంకాలం తెలియలేదు. ఒక దగ్గర ఏదో అమ్మకానికి అన్నట్లుగా మీరు పూలమండి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి, ఈ దృశ్యం బాగా కనిపిస్తుంది. తెల్లగా ఉండేటటువంటి సన్నజాజి పూలు రాసుల్లాగా కనిపిస్తాయి. ఒక దగ్గర బంతి పూలు, ఇంకో దగ్గర ఏవో లిల్లీ పూలు అన్నట్లు, ఇంకో దగ్గర గులాబీలు, ఆ గులాబీలు, ఈలు, ఈ గులాబీలు అన్నట్లుగా, ఇవి ఎంతెంత కొండంత రాసులుగా. ఏమా అసలు ఆ రాసులన్నీ అన్నారు. అంటే సన్నజాజి రాసులాగా కనిపించినది దూరం నుంచి అన్నపు రాశి అట. మరి మిగతా ఏవో బాదుషాలు వగైరాలు పదార్థాలు చెప్తుంటారే, అలాంటివి బంతి పూల్లాగా అలాగా రకరకాలుగా ఉన్నాయట. ఒక దగ్గర తల తిప్పితే దూరంగా అలాంటి దృశ్యాలు, కళ్ళు మూసి చెవులు రిక్కించి వింటే ఈ పండితోత్తములంతా బాబోయ్ వద్దని చెప్పాలంటే వంగకపోతే వేసేస్తారేమో అని బెంగ, వంగాలి అంటే వెన్ను సహకరించట్లేదు, పొట్ట సహకరించట్లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నారట. ఒక ఆయన భుక్తాయసంతో పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళేట, నీకేం భయం లేదయ్యా అంత తగ్గిపోతుంది, కాస్త ఈ చిన్న మాత్ర వేసుకోమని ఇచ్చేట. అంటే తృప్తిగా భోజనం చేయడం యొక్క శాతాన్ని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు ఎంత అమాయకంగా ఉన్నారు, ఈ చిన్న మాత్ర పట్టేలాగా ఉంటే దశరథ మహారాజు గారు చేసిన ఆ విందులో ఇంకో లడ్డు ఏ తిని తినదండి అని అన్నట్టు ఆయన సమాధానంలో. అలాగా
అంతవరకు తృప్తిగా చేసిన భోజనంతోటి వారు చెప్పేటటువంటి ఆశీర్వచనాలు మరి ఇక్కడ ఎదురుకుండా చూస్తేనా ఈ హోమ ధూమాలు అక్కడ ఋష్యశృంగులు లేకపోతే వశిష్ఠుల వారు అగ్నిహోత్రం అక్కడ ఉందా ఇక్కడ ఉందా అగ్ని మనం ఇచ్చేటటువంటి హవిస్సులను అక్కడ ఉండి ఆరగిస్తున్నాడా ఈ బ్రాహ్మణ ముఖాలుగా ఈ సహస్ర బ్రాహ్మణ శత లక్ష సంఖ్యాక బ్రాహ్మణ సమారాధనంగా జరుగుతోందా తెలియకుండా ఉన్న ఆ సందర్భంలో రాజా ఇది ఇక్కడ కొంచెం విశేషంగా చెప్పబడింది మనం ఇలా సూక్ష్మంగా ముగించుకుని వెళ్ళిపోదామా లేకపోతే కాస్త బరువు అవుతుంది మరి అది చేయగలదామా మన ఇంట్లో కార్యక్రమాల్లో కూడా యజమాని దగ్గర చెప్తూ ఉంటారు అయ్యా కొంచెం ఇది అష్టోత్తరం చదివేయమంటారా లేకపోతే సహస్రం చదివితే కొంచెం సమయం పడుతుంది మరి ఎలాగ మీరు కూర్చోగలుగుతారా వచ్చి రాగానే ప్రాధాన్యం ఎవరికి యజమానికి ఆయన మధ్యలో లేచి వెళ్ళిపోతాడు అనుకోండి మరి ఇంకెవరి కోసం పూజ చేస్తారు కనుక యజమానిని పాపం ముఖ్యంగా పెట్టుకోవాల్సి వస్తుంది ఆయన ఒకసారి టైం చూసి ఫోన్లో చూసుకుని ఆ షెడ్యూల్ అంతా పరిశీలించుకుని ఏదైనా దేవుడి మీద దయ తలిచి సరే కానివ్వండి పూజారి గారు సహస్రం అంటే అప్పుడు దేవుడికి పండగ లేకపోతే అష్టోత్తరంతో సరి లేకపోతే పూటిక హారతి ఇచ్చేయండి అంటారు ఎక్కడ మనసు అంద మీద పెట్టలేని స్థితి జంజాటం గందరగోళం ఆందోళన ఇలాంటి స్థితిలో మరి మన దశరథ మహారాజు గారు ఏం పర్లేదు గురుగారు మీరు ఏం చెప్తే అది ఎలా చేస్తే అలా హాయిగా అలా ప్రశాంతంగా కూర్చునే ఆయన కార్యాన్ని వారు నిర్వహిస్తున్నారన్నమాట యజమానికి కూడా కార్యం ఉంటుందండో ఈ కార్యక్రమాల్లో ఏదో డబ్బు సంచి చేతిలో పట్టు కూర్చుంటేనే అయిపోదు యజ్ఞ ప్రక్రియలో సరే కారితాస్తత్ర బహవః విహితా శాస్త్రదర్శనాత్ అన్నారు అనేక క్రతువులు ఇంకా అధికస్య అధికం ఫలం అన్నట్లుగా ఏదో షోడశీ గ్రహణ న్యాయేనా అని కల్పసూత్రం మీమాంసలో చెప్తూ ఉంటారు అలాగా అలా చేసినా పర్వాలేదు ఇలా చేసినా పర్వాలేదు అనే సందర్భంలో లఘుపక్షము గురుపక్షము అని సూక్ష్మమైన పద్ధతి అధికమైన పద్ధతి అనే రెండింటిలో స్వామి గురుగారు ఏది అధికమో మనం అదే చేద్దామండి అని చెప్తారట 10 మందికి బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి 100 మందికి పెట్టగలిగినా మనం 100 మంది పక్షమే ఎన్నుకుందామండి 10 రకాల కూరలు పిండి వంటలు వాటన్నింటితో పెట్టాలి లేదా కనీసం భోజన ద్రవ్యం దానం కానీ స్వామి మనం 10 రకాలకే పెడదామండి అని అలా ఎప్పుడు విధించిన దానిలో ఇదా ఇదా అనే అవకాశం ఆప్షన్లో పెద్ద ఆప్షనే ఎంచుకుంటూ బహవహ క్రతవహ కారితాహ చాలా క్రతువులు ఇంకా సాంగోపాంగంగా అనుష్ఠింపబడ్డాయి అన్నారు ఏమండి ఇదంతా మీ ఇష్టమేనా అండి నెయ్యి ఉంది కదా పురోహితులు ఉన్నారు కదా ఇంకా సంకల్పించి అలా చేయిస్తూ ఉండడమేనా అన్నారు అన్నన్న అలా కానేక విధి అతిక్రమించకుండా ఉండేలాంటి మహనీయులు విధిరాతల్ని సైతం సరిచేయగలిగినటువంటి ఉత్తమోత్తములు వీరు వేదాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తారా కానే కాదన్నమాట అందుకనే చెప్తున్నారు అంటే మన అపోహకి తావు లేకుండా చేస్తుంటారు వాల్మీకి మహర్షి ఆలోచన శక్తి ఇవ్వాలి భగవంతుడు మనకి కొంచెం నిదానం ఇవ్వాలంతే శాస్త్రదర్శనాత్ శాస్తీతి శాస్త్రం వేదః వేదంలో కనిపించింది కనుక వేదాల్లో ఒక వేదం చదువుకుని దాన్ని కాస్త గుర్తుపెట్టుకోవడమే కష్టమైపోతున్న మామూలు వాళ్ళలాగా కాదు వశిష్ఠాదులు అక్కడక్కడ చెప్పినవి అక్కడక్కడ చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఇక్కడిక్కడ తెచ్చుకుని అన్వయం చేసుకోగలరు కనుక ఆ శాస్త్రంలో దర్శనమైంది కనుక కనిపించాయి కనుక ఆ విధులన్నింటినీ తెచ్చుకుని యథావిధిగా ఇక్కడ ఆచరించారు అని చెప్పారు ఏమేమి ఆచరించారండి అంటారా జ్యోతిష్టోమాయుషీ చైవం అతిరాత్ర వినిర్మితౌ అభిజిత్ విశ్వజిచ్చైవం అప్తోర్యామో మహాక్రతు ఆప్తోర్యామ అని కూడా పాఠాంతరం అనుకోండి ఇబ్బంది లేదు అక్కడ ఒక క్రతువు పేరు వినండి విన్నంత మాత్రం చేత పుణ్యం భగవంతుడు ఏ జన్మకైనా మనకి నిజంగా అంతటి అవకాశాన్ని అధికారాన్ని అర్హతని ఇచ్చి ఆ క్రతువులు కూడా మన చేత చేయించుకుని తృప్తిగా ఆ హవిస్సును మన చేతితో ఇచ్చిన దాన్ని ఆరగించి అనుగ్రహిస్తాడు తప్పకుండా ఒకనొకప్పుడైనా సరే వింటే కదా అక్కడి నుంచి ఆలోచన మొదలవ్వాలి ఆలోచన అంటే సంకల్పం ఏ సంకల్పాన్ని భగవంతుడు ఊరికే పోనివ్వడు కనుక మన సంకల్పం ఏదో ఒకనాటికైనా సిద్ధిస్తుంది జానాతి ఇచ్చతి యతతే అని క్రమం ఉంది కనుక తెలుసుకోవడం వినడం అనేది ఎంతో పుణ్యం ఒకటి ఒక క్రతువు పేరు జ్యోతిష్టోమం ఒకనొక క్రతువు పేరు ఆయుష్టోమం ఒకనొక క్రతువు పేరు అతిరాత్రం ఒకనొక క్రతువు పేరు అభిజితు ఒకనొక క్రతువు పేరు విశ్వజితు ఒకనొక క్రతువు పేరు ఆప్తోర్యామం ఇవన్నీ మహాక్రతువులు అన్నారు ఎందుకని మహాఫలితాన్ని ఇచ్చేవి కనుక సరే ఈ రకంగా ఆ కార్యక్రమం అంతా అయిపోయింది ఎన్ని చెప్పారో అన్నింటినీ తూచా తప్పకుండా చేశారు ఒక కార్యక్రమం బాగా జరిగిపోయి పూర్ణాహుతి ముహూర్త సుముహూర్తోస్తు అని ఆశీర్వచనం చేసి ఆ నీళ్లు కళ్ళకద్దుకుని కళ్ళు తుడుచుకోండి అని చెప్పి ఆ ప్రోక్షణ చేస్తారనుకోండి తరువాయ కార్యక్రమం ఏమి ఇంకా దక్షిణాదాన్ ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన తరువాత ఏమనిపిస్తుంది
భగవంతుడు నిజంగా చేతి నిండా డబ్బు ఇవ్వాలి కానీ అసలు లెక్క పెట్టుకోకుండా ఇచ్చేయాలని అనిపించదా? కొన్ని దగ్గర కలి ఏ ఇల్లాలిలోన ప్రవేశించి అదేంటండి బాబు అలా ఇచ్చేస్తున్నారంటే, కానివ్వే భగవంతుడు మళ్ళీ మనకి ఇస్తాడు. ఇంత కార్యక్రమం చేసి ఇంత చెమటో వచ్చి ఆ మహనీయులంతా ఇంత తపోదానం మనకి చేసిన సందర్భంలో ఆ చేతిలో ధార పోస్తే వారికి మనం ఏమి ఇవ్వగలం? దశరథుడికి కూడా ఇదే భావన. ఆనందంతో ఉవ్విళ్ళూరిపోతున్నాడు. ఎప్పుడొస్తుందా ఈ సందర్భం అని. ఇంతవరకు త్యాగం త్యాగం, యాగం అంటే త్యాగం అనర్థం. ఒక దగ్గర బ్రాహ్మణ ముఖంగా వారందరికీ కూడా అన్నాదులన్నీ పెట్టారు. కనిపించిన వారికి, కనిపించిన వారికి, పిలిచిన వారికి, పిలవని వారికి, నాథులకు అనాథులకు, ఏ దిక్కులేని వారికి ఎంతోమందికి అన్నం పెట్టి బేవు బేవుమని తీర్చుకునేలాగా తృప్తిపరిచిన దశరథుడు చాలా ఊపులో ఉత్సాహంలో ఉన్నారన్నమాట. అప్పుడు దక్షిణ ఇచ్చారు. మీకు అందరికీ తెలిసిందే రామాయణం తెలియని వారు ఎవరు? సరే, ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధన అధ్వర్యవే ప్రతీచీంతు బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోదీచీం. అంతవరకు ఒక అన్వయం అలా చదువుకోవాలి, గమనించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క దిక్కునే దానం చేసేసారట. దశరథ మహారాజు గారు పృథివీపతి కదా, అఖండ భూమండలమునకు అధిపతి కదా, ఈ రకంగా అయితే ఏ ఏ దిక్కుని ఎవరెవరికి ఇచ్చారండి అన్నారు. అంటే అసలు ఔదార్యం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఒక దాన మహిమ గురించి కర్ణుడు అర్జునుడు దగ్గర కృష్ణ పరమాత్మ చేసిన ఉపదేశం చెప్తూ ఉంటారు. పెద్ద బంగారు కొండ చూపించి అర్జున నువ్వు దానం చేయి అంటే చిన్న ముక్క తెంపడం ఇవ్వడం, ముక్క తెంపడం ఇవ్వడం, మూడు రోజులైనా నడుం పడిపోతుంది తప్ప ఎక్కడ దానం పూర్తి కాదు అని. ఓహో ఇలా ఉందా, కర్ణుడిని పిలిచి ఇది దానం చేయవయ్యా అంటే వారిని పిలిచి ఇది మీకు పటు పొండయ్యా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనేసారని. అంటే ఔదార్యం ఉండాలి, హృదయం ఉండాలి. ఎలాగ దానం ఇచ్చారు అంటే, ఒరే ఆ దస్తావేజులు ఇలా పట్టరా సుమంత్ర, దృష్టి, జయంత, ఇదిగో ఇది వీరికి, ఈ 2 రూపాయలు మీరు పట్టుకెళ్ళండి, 10 రూపాయలు 100 రూపాయలు ఉంచుకోండి, పండగ చేసుకోండి, ఇలాంటి తేలిక మాటలు చెప్పలేదు దశరథ మహారాజు. మరి ఎలా ఇచ్చారు అన్నారు. ఏ దిక్కున కూర్చుని ఎవరు ఆ ప్రక్రియ చేశారో కూర్చున్నవారు చూసిన దిక్కుని అలా ఇచ్చేసారట. కొంతమంది కూర్చున్న దిక్కుని ఇచ్చేసారట. ఇప్పుడు హోత అనే ఆయన ఒక ప్రక్రియ జరిగేటప్పుడు సాధారణంగా పడమర వైపు కూర్చుంటారు, తూర్పు వైపుకి చూస్తూ ఉంటారు. ఆ చూసిన తూర్పు దిక్కుని హోత అనే ఆయనకి ఇచ్చేసారట. ప్రాచీం హోత్రే, ప్రాచీ అంటే తూర్పు దిక్కు, ప్రాచీం హోత్రే దదౌ రాజా, రాజా అంటే జనరంజకుడు, హోతలకి, ఋత్విక్కులకు, పురోహితులకు, బ్రాహ్మణోత్తములకు తనకు కలిగిన దానిలో కర్మాంతంలో ఇంత ఆనందంగా, స్వామి మీరు ఉన్న ఆ గెస్ట్ హౌస్ ఉందే అది మీ పేరు రాసేసాను అంటే అసలు ఇంకా వారి ఆనందానికి అంతుంటుందా? భగవంతుడు యజమానులందరికీ కూడా అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. మరి ఈవేళ నిజంగానే ఎక్కించుకున్న కారల్లా ఇచ్చేసి, ఉంచిన గెస్ట్ హౌస్ అలా ఇచ్చేస్తే మరి తెల్లారి ఈయన మళ్ళీ ఆయన ఇంటికి కార్యక్రమానికో సహాయానికో జపానికో వెళ్లాల్సి వస్తుంది యజమాని. కనుక ఆ స్థితి లేకుండా యజమానికి ఐశ్వర్యం పెరుగుతూ ఔదార్యం పెంచి తగినటువంటి బ్రాహ్మణోత్తముల్ని కూడా ప్రతిగ్రహారోహులుగా ప్రసాదించి ఆ దానక్రియ అంతా పరమాత్మే జరిపించాలి. సరే, ప్రకృతంలో దశరథ మహారాజు కనుక జనరంజకుడు కనుక రాజా దిశం స్వకులవర్ధన అన్నారు. ఇక్కడ ఇంకొక గుర్తు కూడా ఉంది. ఏమని, ఇక్ష్వాకులేమిటి, వారి వంశమేంటి, వారి యొక్క అలవాట్లేంటి, దీనంతని గుర్తుపెట్టుకుని నేను ప్రవర్తించాలి అని కూడా ఒక ఆలోచన తోడయిందట. ఏమి, అడిగిన వాడికి కోరిన దానికంటే కూడా మించి ఇవ్వడం వారందరికీ మనసులో ఉండేటటువంటి ఒక స్వభావం, నర నరాన జీర్ణించుకుపోయిన అంశం. స్వకులవర్ధన, ఇక్ష్వాకు కులం యొక్క ఆ ఆలోచనను వృద్ధి చేసేటటువంటి దశరథ మహారాజు దానిని ఇచ్చేశారు అన్నారు. మరి ఇంకా అధ్వర్యవే ప్రతీచీంతు, అధ్వర్యుడు అనేటటువంటి ఋత్విక్కు తూర్పు దిక్కున ఉండి పడమర దిక్కుని చూస్తూ ఉంటారు. కనుక అధ్వర్యుడు కూర్చుని చూచిన దిక్కుని అధ్వర్యుడికి ఇచ్చేశారు. అలాగే హోత చూసిన దిక్కుని హోతకు, అధ్వర్యుడు చూచిన దిక్కుని అధ్వర్యుడికి ఇచ్చేశారు. మరి ఇంకా 2 దిక్కులు మిగిలాయి. ఏమవి అంటే, ఒకటి దక్షిణం, ఒకటి ఉత్తరం. మరి వీటి మాట అన్నారు, బ్రహ్మణే దక్షిణాం దిశం. బ్రహ్మగారు ఎవరు? మన ఋష్యశృంగుల వారు దశరథ మహారాజు యొక్క క్రతువులో. కనుక వీరికి దక్షిణ దిక్కును ఇచ్చేసేరు అన్నారు. ఉద్గాత్రే చ తథోదీచీం, సమగానం చేసి ఆ దేవేంద్రుడికి ఎంతో మహనీయమైన తీయటి అనుభూతిని కలిగించేటటువంటి ప్రధానమైన ఒక ఋత్విక్కు ఉద్గాత అనేటటువంటి ఋత్విక్కు. ఈ ఉద్గాత అంటే ఒక చిన్న అంశం గుర్తొస్తుంది, మర్చిపోకూడదు, చెప్పుకుందాం. వడబ ఉపరంధంది స్వామి కాస్త గుర్తు చేయండి. సరే, ఏమనంటే ఉద్గాత అనే ఆయనకి ఉత్తర దిక్కును ఇచ్చేసేరు అన్నారు. వారు ఉత్తర దిక్కును కూర్చుంటారు, బ్రహ్మగారు దక్షిణ దిక్కును కూర్చుంటారు. ఇలా ఇవన్నీ వారి వారి అయిపోయాయే. ఒక చిన్న మాట, ఒక్క క్షణం,
శ్రీరామ శ్రీరామ అశ్వమేధం అంటే అంత ఆషామాషి కాదు, మంత్రానికి చాలా ప్రభావం ఉంటుంది అనుకున్నామే. ఒకనొక సందర్భంలో ఒక ప్రక్రియ చేయాలంటే ఈ ఉద్గాత అనేటటువంటి ఋత్విక్కు అనుమతి ఇస్తేనే ఆ ప్రక్రియ ముందుకు వెళ్ళాలి. అశ్వమేధం అనే ప్రక్రియలో శాస్త్రంలో విధి ఏమనుందంటే, ఇక్కడ ఋత్విక్కుని కాదండి మనం ఉపయోగించాల్సింది, అశ్వాన్ని ఉపయోగించాలి అన్నారు. అశ్వము సరే అని అనుమతి ఇస్తేనే అప్పుడు ఆ ప్రక్రియ ముందుకెళ్ళాలట. అదేంటండి అశ్వం ఎలా అనుమతి ఇస్తుందండి, దానికి ఏమైనా మాట వచ్చా మరొకటి వచ్చా? అమ్మో అదేంటండి హేషారవమో అంటారు, ఒకనొక సకిలింపు వస్తుంది కదండి అంటారు. అదేంటండి మా ఇంట్లో ఎంతో అల్లారు ముద్దుగా లేకపోతే అలవాటుగా పెంచుకున్నటువంటి ఆ కుక్క పిల్లే ఒకనొక సందర్భంలో చిటికేసి దాంటే వస్తుంది, పది మంది ఎవరైనా వచ్చినప్పుడు చూపిద్దామంటే పరువు తీసేస్తుంది, అది ఎక్కడా పలకదు, లెమ్మంటే లేవదు, కూర్చోమంటే కూర్చోదు. మరి ఇంకా ఇంతటి ప్రబలమైనటువంటి అశ్వాన్ని నియంత్రించి నువ్వు పలకాలి, నువ్వు హేషారవం చేయాలంటే ఎవరు చేస్తారండి అన్నారు. అంటే అక్కడ ఒక ఇది కూడా చెప్తారు సూక్ష్మమైనటువంటి ఉపాయం. ఇంతటి దుర్దాంతమైనటువంటి ఈ అశ్వానికి ఒకనొక సందర్భంలో ఆడగుర్రాల్ని పట్టుకొచ్చి ఎదుర్కొంటా పెడతారట. ఆ పెట్టి మంత్రం చదివిన సందర్భంలో ఒక్కసారి పటరాని ఆ మొగతనంతో పెద్దగా శబ్దం చేస్తుందిట, వడబా ఉపరుంధంతి మిథునత్వాజ ప్రజాత్యయని అశ్వం ఉద్గీతాజ వృణీతే అని ఒక దగ్గర ఉందన్నమాట శాస్త్రవాక్యం. ఆ అలాగా అంటే మనం ఊహించడానికి కూడా వీలు కాని అనేకానేక ప్రక్రియలు మంత్రప్రభావం వల్ల ఆ కిటుకుల వల్ల ఎంతో గొప్పగా సాధించి ఆ అశ్వమేధ క్రతువుని ముందుగా తీసుకెడతారు. అప్పుడు ఆ అశ్వమేధం ఆ హేషారవం చేస్తుంది ఒకనొక పర్టిక్యులర్ అంటారే ఉచితమైనటువంటి సమయంలో, ఆ తరువాత ఆ ప్రక్రియను ముందుకు తీసుకెడతారన్నమాట. చాలా పెద్ద ప్రక్రియ ఉన్నప్పుడు ఏకాస్త కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ చాలా చాలా ప్రాయశ్చిత్తాలు వచ్చేస్తాయి కదా, ఎక్కడా ప్రాయశ్చిత్తానికి అవకాశం లేకుండా చేయగలగాలి అంటే అది అశ్వమేధంలోనే, అది కూడా మంత్రపురస్సంగానే, అది కూడా వశిష్ఠుల లాంటి మహనీయుల ద్వారానే అది సాధ్యం అన్నమాట. సరే ప్రకృతంలో చిన్న మాట అనుకుందాం. ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణైషా వినిర్మిత హయమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా అన్నారు. ఈ విధమైనటువంటి దక్షిణ పెద్దల చేతే ఏర్పరచబడింది అని, మనం ఎవరైనా ఆహా ఏం దాతలండి యజమానులు చాలా గొప్ప విశేషంగా ఇచ్చారు అని ఏదైనా అన్నామనుకోండి, ఇదేముంది స్వామి మా పెద్దలంతా ఇంకా బాగా చేసేవారు, అసలు అలా చేసారు ఏదో చేసేవారా అని అంటా అనుకుంటూ ఉంటారు కదా. అంటే ఏమి ఆ ఔదార్యాన్ని ఆ గొప్పతనాన్ని తమ దగ్గర ఎక్కడ ఉంచుకోరన్నమాట. మరి ఇక్కడ మన దశరథ మహారాజు ఇదంతా నా గొప్పే నేనే ఇచ్చాను అనేటటువంటి స్థితి లేదు, పెద్దలు చెప్పినటువంటి పని నేను అలా చేశాను, నాదే ఉంది స్వామి అంతా నిమిత్త మాత్రుణ్ణి, అంతా మీ దయా మీ ఆశీర్వచనం మీ ప్రభావం మీ వాక్కు అనే వినయం ఎప్పుడు. కనుక ఏషా దక్షిణ ఇటువంటి దక్షిణ వినిర్మిత ఏర్పరచబడింది ఎవరి చేత? స్వయంభూ విహితే అన్నారు బ్రహ్మగారు మొట్టమొదట అశ్వమేధ యాగం చేసినటువంటి యజమాని గారు అన్నమాట. ప్రజాపతిరశ్వమేధమ సృజత అనుంది, ఆ ప్రజాపతి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సంప్రదాయమేనండి ఇది అన్నారు. ఏ క్రతువులో ఈ దక్షిణంతా? హయమేధే మహాయజ్ఞే, అశ్వమేధము అనేటటువంటి మహాక్రతువులో ఉన్నటువంటి దక్షిణ ఇది. మళ్ళీ ఇక్కడ ఒక శంక ఏమండి, సర్వా పృథివీ నదేయ అని శాస్త్రం కనిపిస్తోంది కదండి, శాస్త్రం తప్పకుండా తూచా తప్పకుండా చేస్తున్నారు దశరథులు అంటున్నారు, ఇది ఎక్కడి శాస్త్రం అండి, భూమిని అంతని ఈ దిక్కు నీకు ఈ దిక్కు నీకు అని రాసిచ్చేసారు అంటే ఇది ఉచితమా అన్నారు. కాదండి, అఖండ భూమండలమునకు అధిపతి దశరథ మహారాజు, మరి ఆయా అంగరాజ్యాలకి వారు వారు అధిపతులు, ఎక్కడో మిథిలకు అధిపతి జనక మహారాజు, మరో దగ్గర మరొకరు, ఇలా ఉండగా మరి దశరథ మహారాజు అంతా ఇచ్చేశారంటే ఎలా అర్థం చేసుకున్నారండి మీరు, కొద్దిగా ఆలోచించండి అన్నారన్నమాట వ్యాఖ్యాతలు గురువులు. అంటే ఏమర్థం? కొంత కొంతమేర అని. మరి ఉదీచీ దిక్కుని ఇచ్చేశారు ప్రాచీ దిక్కుని ఇచ్చేశారు అంటే లెక్క చూసుకోకుండా ఇచ్చేశారని తాత్పర్యం అన్నమాట. అంటే ఏమి, ఎవరికి ఎంత ఇస్తున్నామో పట్టించుకోకుండా ఆ సంచి మీరు తీసేసుకోండి ఈ సంచి మీరు తీసేసుకోండి అన్నట్లుగా అప్పచెప్పారట. కనుక శాస్త్ర విరోధం కూడా లేదు అని చెప్పారన్నమాట ఏకదేశ దానం వల్ల. మహాపృథివీ నదేయ అని వాక్యం. సరే తరువాతి మాట, క్రతుం సమాప్యతు తథ న్యాయత పురుషర్షభ ఋత్విభ్యో హి దదౌ రాజా ధరాంతాం క్రతువర్ధన. ఈ క్రతువు యొక్క ఫలితాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచాలి అని దశరథ మహారాజు మంచి ఆలోచన చేసి ఇలా దక్షిణ ఇచ్చారట. అదేంటండి క్రతువు ఫలితాన్ని పెంచడం అంటే మన చేతుల్లో ఉంటుందా? అయ్యో ఉంటుందండి. యజ్ఞ ఆయుష్మాను సదక్షిణాభిరాజుష్మాను అనుంది. నువ్వు చేసుకున్న శ్రీసూక్త హోమమో గణపతి హోమమో మరొకటో మరొకటో ఉందో, మీరు దేవతలోకంలోంచి దేవతల్ని తీసుకొచ్చి అక్కడి నుంచి వారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే కూడా
ఇంతకంటే గొప్పగా చేయించలేరు, ఇది ఖాయం. కానీ మరి ఫలితం ఇంకా గొప్పగా కావాలంటే ఏం జరపాలి అంటే దీని దక్షిణా భాగం పెంచాలి అన్నారు, నీ నిజమం పెంచాలి అన్నారు. యావదేనో దీక్షాముపైతి అంటారు, నువ్వు కడుక్కోవలసినటువంటి పాపం ఎంత స్థాయిలో ఉందో అంత దీక్ష పట్టి త్రిరాత్ర దీక్ష, సప్తాహ దీక్ష, మండల దీక్ష అలా కార్యక్రమం చేస్తే కార్యక్రమం యొక్క ఫలితం ఇంత, తూప తూట తుపాకీ గుండు ఇంత ఉన్నా అది ఎంతో 6 అడుగుల స్థాయి ఫలితాన్ని ఇస్తుందంటారే, ఆ మాదిరిగా ఫలితం ఇస్తుంది అన్నారు. మరి కొన్ని సందర్భాల్లో పాపం మాట సరే, మరి సత్ఫలితం పెరగాలంటే ఏం చేయాలి అన్నారు, దక్షిణా శాతాన్ని పెంచాలి అన్నారు. ఈ రహస్యం ఎరిగినటువంటి దశరథ మహారాజు క్రతువర్ధన క్రతుం సమాప్య కార్యక్రమాన్ని అంతని ముగించి న్యాయత న్యాయంగా పద్ధతిగా ఎవరికి ఎంత దక్షిణ ఇవ్వాలో అలాగా ఋత్విక్భ్యోహి దదౌ రాజా అన్నారు. ఋత్విక్కులందరికీ దక్షిణగా ఇచ్చారు. ఏమి దక్షిణ ఇచ్చారు? మరొక్క మాట ధరాం ఈ పృథివిని అన్నారు. ఇచ్చి అమ్మయ్యా భారం దిగింది నాకు అనుకున్నట, ఒక్కసారి ఆ కళ్ళు రెండూ మూసుకుంటే చెంపలు రెండూ తడిసాయట, మనకి తెలియలేదు. వాల్మీకి మహర్షి అణువణువున తడిమి తడిమి చూస్తున్నారు కదా, అవి ఆనంద బాష్పాలే అని ఎలా తెలిసిందంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఆనంద బాష్పాలు చల్లగా ఉంటాయి. అమృత ధారలు దేవతలు ఆశీర్వచన రూపంగా కురిపిస్తూ ఉంటే ఆ దేవతలందరికీ అమృతాన్ని ధారగా దశరథుడు అంతకు ముందే ఇచ్చి ఉంటే ఈ దృశ్యాన్ని అంతని తలుచుకున్న దశరథ మహారాజుకి ఒక్కసారిగా ఆ భుజాలు కిందకి దించి ఏదో సింబాలిక్గా అంటారే తన లోపల భావాన్ని అలా ప్రకటించారని గురువులు వ్యాఖ్యాతలు చెప్తారు. ఋత్విక్భ్యోహి దదౌ, తర్వాతి మాట ఋత్విజశ్చ అబ్రువన్ సర్వే రాజానం గతకల్మషం భవానేవ మహీం కృత్స్నాం ఏకో రక్షితుమర్హతి అంటారు. రాజా, ఈ భూమిని అంతని పరిపాలించాలంటే అది మా వల్ల ఎక్కడవుతుంది, దీన్ని రక్షించాలంటే అది నువ్వే తగినవాడివి. కాదు, భూమి అధికారం రాజ్యం అంటే మంచి భోగం అంటావా, మేము యోగులం, పరమాత్మతో మనస్సుని అనుసంధానం చేయడానికి సిద్ధపడిన వాడికి భోగాలు అనుభవించేవాడికి ఎలా కలుస్తుంది స్వామి, మ్యాచ్ ఎలా అవుతుంది, కానే కాదు కదా, భోగం వేరు యోగం వేరు. కాదు, పరిపాలన చేయండి అంటావా, మేమేదో ముక్కు మూసుకుని స్వాధ్యాయరత నిరంతరం వేదం చదువుకుని జపం చేసుకునేటటువంటి వాళ్ళకి ఏదో యుక్తులు ఉపయోగించి లౌక్యాలు ఉపయోగించి బహువైరాజన్యోనృతం కరోతి అన్నారు. అలాగే ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఏవో రకరకాల అసలా ప్రవృత్తికే పేరేమి రాజకీయం లౌకిక నీతి రాజనీతి ఇవన్నీ మాకెందుకయ్యా, హాయిగా ప్రశాంతంగా రామకథ చెప్పుకుంటూ బతికేస్తాము, కనుక నీకు నీ భూమికి ఒక నమస్కారము అంటారన్నమాట. ఋత్విజశ్చ అబ్రువన్ సర్వే వారంతా కూడా ఏకగ్రీవంగా అన్నారు. ఏమని? రాజానం గత కల్మషం, ఏ పాపములు లేని ఈ మహారాజును గూర్చి భవానేవ మహీం కృత్స్నాం, నువ్వే ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని ఏకోరక్షితుమర్హతి, ఒక్కడవే రక్షించడానికి అర్హుడవి అన్నారు. ఆ తర్వాత నశబ్దంతో ఉన్నమాట, అదొక్కటి కూడా నేసుకుందాం. న భూమ్యా కార్యమస్మాకం నహిశక్తాస్మ పాలనే రథాహ స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప, మేము స్వాధ్యాయాన్ని అధీనం చేయడంలో నిరంతరం ఎంగేజ్ అయిపోవడం అంటారే అలా నిమగ్నమైపోయి ఉంటాం, కనుక ఈ భూమిని రక్షించడంలో మేము సమర్థులం శక్తులం కానే కాం, కనుక అయ్యా ఇదంతా నువ్వే ఉంచుకో అని ఒక నమస్కారం చేశారు. మరి ఏం దక్షిణ ఇచ్చారు అప్పుడు? రేపటి రోజున హరయే నమః స్వస్తి. త్రహోస్వమేధస్సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమహస్తస్య ప్రథమం పరికల్పితం ప్రథమం పరికల్పితం ముఖ్యం ద్వితీయం సంఖ్యాతం ముఖ్యం ద్వితీయం సంఖ్యాతం అతిరాత్రం తథోత్తరం అతిరాత్రం తథో కారితాస్తత్ర బహవః కారితాస్తత్ర బహవః విహితాః శాస్త్రదర్శనాత్ విహితాః శాస్త్రదర్శనాత్ జ్యోతిష్టోమాయుషీచైవం జ్యోతిష్టోమాయుషీచైవం అతిరాత్రౌ వినిర్మితౌ అతిరాత్రౌ వినిర్మితౌ అభిజిత్ అభిజిత్ విశ్వజిత్చైవం విశ్వజిత్చైవం ఆప్తోర్యామః ఆప్తోర్యామః మహాక్రతుః మహాక్రతుః ప్రాచీం హోత్రే ప్రాచీం హోత్రే దదౌ రాజా దదౌ రాజా దిశం
दिशं स्वकुलवर्धनः स्वकुलवर्धनः अध्वर्यवे अध्वर्यवे प्रतीचिन्तु प्रतीचिन्तु ब्रह्मणे ब्रह्मणे दक्षिणां दिशं दक्षिणां दिशं उद्गात्रे च उद्गात्रे च तथोदीचिं तथोदीचिं दक्षिणैषा दक्षिणैषा विनिर्मिता विनिर्मिता हयमेधे हयमेधे महायज्ञे महायज्ञे स्वयं भूविहिते स्वयं भूविहिते पुरा पुरा क्रतुं समाप्यतु क्रतुं समाप्यतु तथा तथा न्यायतः न्यायतः पुरुषर्षभः पुरुषर्षभः ऋत्विग्भ्यो हि ऋत्विग्भ्यो हि तदौ राजा तदौ राजा धराम 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 धरान्तं क्रतुवर्धनः क्रतुवर्धनः ऋत्विजश्च ऋत्विजश्च अब्रुवन् सर्वे अब्रुवन् सर्वे राजानं राजानं गतकल्मषं गतकल्मषं भवानेव भवानेव महीं कृत्स्नां महीं कृत्स्नां एकः एकः रक्षितुमर्हति रक्षितुमर्हति इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे बालकाण्डे चतुर्दश सर्गे चतुर्दश सर्गे सप्त श्लोकाः सप्त श्लोकाः अश्वमेध यागान्नि परिपूर्णं चेसिनटुवंटि ఆ దశరథ మహారాజు ఋత్విక్కులకు ఏ విధమైనటువంటి దక్షిణను ఉదారంగా ఇచ్చారు అనే విషయాన్ని చక్కగా మనం తెలుసుకున్నాము. అదే విధంగా ఈరోజు సమయానుసారంగా ఒకసారి శ్లోకాలన్నీ కూడా మనం పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం శ్రీయశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కో వరః క్షుక్షమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆశ్రుతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రహేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశ పరం సుఖం ఇతి సంచిందయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరలోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షకులశైలాభ్రమాలికే ఉత్తిష్టంత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోక హింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి
गुणान्वित चिकित्सार्थं मंत्रो यन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रे रुद्रे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिका विधानासा नाम्ना यन्यायमाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ओम नमो भगवते विष्णुशक्तिमेना ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा ओम नमो भगवते विष्णुशक्तिमेना ओम हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चंद्रमंडलगतोऽसि स्वाहा इति मंत्री महामंत्रं यस्य वामकरोदरे मार्जये धातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुखेन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मंत्रमुद्गरमद्दितां आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितं अजरामरणं युक्ता मुक्तं सर्वादिविभ्रमैः साधको हि सुषिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्यनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे एकोनसप्ततितमः सर्गः अथ मन्दरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान्मेनाशयाशेषाम् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रकलौकहस्ताय सर्वावयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अदनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः
सौभाग्यं देवमन्त्री रिपुभयजमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैभिकेयः विपुलतरयशक्केतुः आचन्द्रतारं अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ओं नमो वेंकटेशाय। श्रीनिवास अनुग्रहं तोटी सप्तविंशति दिनात्मक अयोध्याकांड पारायण दीक्षा कार्यक्रमान्नि मनं निर्वहिंचुकुंटू उन्नामु। ई रोजु कूडा 8 गंटल 30 निमिषालकु वसंत मंडपं नुंडि प्रत्यक्ष प्रसारं गाविंचबडुतुंदि। कावुन भक्तुलंदरू कूडा ई अयोध्याकांड पारायण दीक्षा कार्यक्रमंलो पाल्गोनि स्वामीवारी योक्क परिपूर्णमैन अनुग्रहान्नि पोंदवलसिंदिगा तेलियजेस्तुन्नामु। ओं नमो वेंकटेशाय। Yeah।